ఎవరైనా అమరావతికి వస్తే వాళ్ళకి ఇంటి జాగా కూడా ఉండాలి, ఇళ్ళు కట్టివ్వాలనుకున్నాం. ఏదో మీరిచ్చిన త్యాగాన్ని ఒక పక్క డబ్బులు కూడా రావాలి అమరావతిని కట్టాలంటే. అందుకే మీకు ఇచ్చిన భూమి, మీరు ఇచ్చిన భూమి మొత్తం తిరిగి మీకు ఇచ్చిన తర్వాత, లేఅవుట్ వేసిన తర్వాత, ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన తర్వాత 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. కోకాపేట నాకు బాగా జ్ఞాపకం. నేను హైదరాబాద్ కట్టినప్పుడు 20,000, 30,000, 50,000 ఎకరా అక్కడ. అంతమంది దానికి విలువ లేదు అక్కడ. అంటే అవన్నీ కూడా అవుట్స్కర్ట్స్లు ఎక్కడో ఉంటాయి, నీళ్లు కూడా లేవు కాబట్టి. మొన్న ఆక్షన్ వేస్తే 60 కోట్లకు పోయింది. 60 కోట్లు 70 కోట్లు ఒక ఎకరా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 10,000 ఎకరాలు రఫ్గా ఉంటే ఆ రోజే అమరావతిలో 10 కోట్ల రూపాయలు ఎకరా అమ్మే పరిస్థితికి వచ్చింది. ఆ 10 కోట్లు కానీ 20 కోట్లు అయి ఉంటే ఈరోజు 2,00,000 కోట్లు, 30 కోట్లు అయితే 3,00,000 కోట్లు. దీనివల్ల ఒక వ్యక్తికి లాభం కాదు, సమాజానికి లాభం. సంపద సృష్టించే విధానం అది. ఈరోజు హైదరాబాద్ వల్ల నాకేమొస్తుంది, నాకు భూములు లేవు కాబట్టి ఎందుకు హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను ఆలోచించుంటే నేను హైదరాబాద్ను అభివృద్ధి చేసేవాడిని కాదు. నా కోసరం కాదు, తెలుగు జాతికి ఒక సంపద సృష్టించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. ఎంతోమంది వెళ్ళారు అక్కడికి. కడాన మీరు చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర నుంచి, ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి, అదే మరిగా కొంతమంది పాస్తి పనులు చేసుకోవడానికి కూడా హైదరాబాద్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎవరైనా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పనిచేసే వాళ్ళు చూస్తే ఏ విజయనగరమో శ్రీకాకుళం నుంచి వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఉపాధి కలిగించే నగరంగా హైదరాబాద్ పనిచేసే పరిస్థితికి వస్తూ ఉంది. వివిధ వర్గాలకి వాళ్ళ వాళ్ళ టాలెంట్ని బట్టి, శక్తిని బట్టి ఉపాధి కానీ, వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ కానీ కల్పించే నగరంగా తయారైంది. కాబట్టి నేను ఆ రోజు ఆలోచించింది, ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు ఒక రోజున ఈ అమరావతికి రావాలని, ఈ అమరావతి నిర్మాణానికి ప్రారంభించాను. తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను.